ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఇప్పుడు ఏపీలోని రాజకీయాలు రోజురోజుకి హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదైతే పవన్ కళ్యాణ్ పొత్తులతో ముందుకెళ్తానని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో గద్దె దించుతానని ఆయన ప్రతిని బూనారు నాటి నుండి కూడా రాజకీయాలు మరింత కాకపుట్టిస్తున్నాయి ముఖ్యంగా వైసీపీ టార్గెట్గా ప్రస్తుతం పవన్ కళ్యాణే ఉన్నారు ఈ దిశలో తాజాగా చూసుకుంటే రెండు మూడు రోజులుగా ఫ్లెక్సీ వార్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది జగన్కి సంబంధించినటువంటి పాలకులు కానీ లేకపోతే ఆయన అభిమానులు కానీ లేకపోతే ప్రభుత్వ పక్షాలు కానీ జగన్ని ఒక దేవుడిగా క్రియేట్ చేస్తూ పెద్ద ఆకారంగా వేసి ఆయన పేదల పక్షంగా ఉన్నట్టు అవతల వైపున వర్గం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారో చంద్రబాబు లోకేష్ ఉన్నటువంటి పల్లకీని మోస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ చూపించే ప్రయత్నం చేస్తూ ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా కట్టడం జరిగింది దీంతో రాజమహేంద్రవర్లో కూడా అక్కడక్కడ స్థానిక ఎంపీ భరత్రామ్ పేరుతో ఇదే ఫ్లెక్సీలు వెలిశాయి పవన్ కళ్యాణ్ కించపరిచే విధంగా ఉన్నటువంటి ఈ ఫ్లెక్సీల విషయంలో ప్రస్తుతం మనతో సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన్ని అడిగి అసలు ఇక్కడ ఇలాంటి ఫ్లెక్సీల వాతావరణం ఎంతవరకు కరెక్టు ప్రశాంతంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఈ ఫ్లెక్సీలు వివాదాలు సృష్టించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అసలు ఆయన అభిప్రాయం ఏ విధంగా ఉంది దీన్ని వ్యతిరేకించే విధంగా పార్టీ పరంగా ఏమైనా ఇక్కడ కార్యక్రమాలు చేపడతారా తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కానీ అధికార వైసీపీ వాళ్ళే మిగిలిన పక్షాలని దోషులుగా చూపిస్తూ ప్రజల్లో ప్రజల పేదల పక్షాన్ని నిలుస్తున్నది జగనే అన్న రీతిలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలను రాష్ట్ర వ్యాప్తంగా అరేంజ్ చేస్తున్నారు అలాగే రాజమహేంద్రవర్లో కూడా చాలా చోట్ల ఎంపీ భరత్ పేరుతో ఇప్పటి వరకు కూడా ఆ ఫ్లెక్సీలు వెలిసాయి అయితే ఈరోజు చూసుకుంటే ఆ ఫ్లెక్సీలు ఎక్కడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు అసలు ఈ ఫ్లెక్సీల యుద్ధాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఉందాతనాన్ని పోగొట్టుకుని చౌకుబారు రాజకీయం చేస్తుంది వైఎస్ఆర్సిపి ఈ ఫ్లెక్సీలు కూడా ఇప్పుడు మీరు గమనిస్తానన్నారు గత రెండు రోజుల నుంచి కూడా ఏదో గతంలో మీరు ఒకటి గమనించండి బూతులు సంస్కృతి వాడేవారు వాళ్ళు బూతులు సంస్కృతి వాడి వాడి పార్టీని ఎలా నాశనం చేసుకున్నారో ఎలక్షన్ దగ్గరగా అయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అయింది అది కాకుండా ఇప్పుడు ఇంకో చీప్ ట్రిక్స్ వాడడానికి ఈ ప్లెక్సీలు వాడకలు మొదలెట్టారు కానీ ఈ ఫ్లెక్సీలు ఎందువల్ల గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఎందువల్ల వాడుతున్నారు అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి ఇతను అవినాశ్ రెడ్డి వాడిని రక్షించడానికి సిబిఐ ఎప్పుడు అరెస్ట్ చేస్తుందా అని ప్రతినిత్యము కూడా ప్ర సామాన్య ప్రజలు కూడా టీవీని అంటు ఏది ఎప్పుడు వస్తుందో ఆ వార్తను ఎదురు చూస్తున్న టైంలో ప్రజల్ని వాళ్ళ దృష్టి మళ్లించడానికి ఈ ఫ్లెక్సీలు కూడా పెట్టి ఇలా ఈ విధంగా చేస్తున్నారు దీనికి మేము ఒకటే చెప్పాం నిన్న మొన్న ఉన్నప్పుడు ఇమీడియట్లుగా మేము పోలీసు వాళ్ళకి తర్వాత కార్పొరేషన్ వాళ్ళకి కూడా తెలియజేశాం ఈ ఫ్లెక్సీలు అర్జెంటుగా తీస్తారా లేకపోతే మమ్మల్ని ఏమైనా వేరే పోస్టర్ మమ్మల్ని పెట్టమంటారా వారు చూసుకోండి అన్నా కానీ వాళ్ళు మరి పోలీసు వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు ఎవరు స్పందించారో తెలియదు ఈ రోజుకి మొత్తం తీసేసినట్టున్నారు మీరు కూడా గమనించే ఉంటారు కానీ ఈ సంస్కృతి మంచిది కాదు మా ఇప్పుడు మీరు ఆ ఫ్లెక్సీ కూడా మీకు వివరంగా చూపిస్తాను చూడండి వాళ్ళు వేసిన ఫ్లెక్సీ ఈయనంట పేద ప్రజల్ని పేద ప్రజల్ని ఆదుకున్నట్టు వైఎస్ఆర్సీపీ అంటుంది మనం చూస్తుంది ఏమంటుంది పేద ప్రజలందరినీ తొక్కేసి ఆయన ఎదిగినట్టు కనబడతలే అంతేకాకుండా పేద ప్రజలు అందరినీ మింగేసి రాక్షసులే కనబడతలే ఇటువంటి రాక్షసును సవరించడానికి వీళ్ళు వస్తున్నట్టు కనబడతలే వాళ్ళు వేసింది వాళ్ళు వేసింది వేరే దురుద్దేశంతో చేసి ఉంటారు కానీ కనబడుతుంది ఒక రాక్షసును అంతమందించడానికి ఆ పేద ప్రజల్ని ఇతను చరణించి బయటికి రాగడానికి వచ్చినట్టు ఉంది ఇది కరెక్ట్గా అర్థం చేసుకుంటారు అందరూ ఇది పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ కూడా ఒకటి మాత్రం గమనించండి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక ఎంపీ లేరు ఒక ఎమ్మెల్యే లేరు అయినా సరే ప్రతినిత్యం పేదలకి ఏదోటి చేద్దామని తపన పడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తిని దిగజారుడు ఇటువంటి వార్తలు కానీ ఇటువంటి ఫ్లెక్సీలు కానీ చేస్తే ప్రజలు నమ్మరు ఎందుకంటే ఇతను ఎంత పేదవాడో మన కార్టూన్లో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది పాపం పసివాడని వేటి మొత్తం సూట్ కేసులతో డబ్బులు పట్టిపోతున్నాడు పాప మామాయకుడి కదా మళ్ళీ నిన్నే ఒక కార్టూన్ కూడా పెట్టారు అదేంటి ఈయన రథసారిగా పైకి వెళుతుంటే హెలికాప్టర్ మీద సూట్ కే సూట్ కేసులు ఇది ఈయన పేదల పాలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం ఈయన ఇచ్చి పదివేలకి ఇరవై వేలకి పేదవాళ్ళని పేద అత్యంత పేదవాళ్ళని చేస్తున్నారు పనులకు పోకుండా వాళ్ళకి ఉద్యోగ ఉద్యోగం కూడా లేకుండా ఇప్పుడు యువత ఉంది ఈయన వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు చెప్పమనండి అది చెప్పడు పేదవాళ్ళు పల్లెటూరుని రక్షించేస్తున్నాడంటే ఏంటి ఈయన ఇచ్చి పదివేలు ఇరవై వేలు పేదవాళ్ళు వాళ్ళకి సరిపోద్దా వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకటి ఉద్యోగం చేసుకుంటే కుటుంబ పోషణ హ్యాపీగా గడిచిపోయి ఆడు సమాజంలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అది ఆలోచన మానేసి నేను పదివేలు ఇరవై వేలు ఇచ్చేస్తున్న పేదల పాలిటి రక్షకుని అంటే ఆయన జనాలు ఏమైనా నువ్వు ఏ విధంగా ఉన్నావో అందరికీ తెలుసు కదా నీకున్న ఏంటి కేసులు పదహారు నెలలు జైలు అనుభవించావు జైలు అనుభవించి దేనికి అనుభవించావు ఈడీ కేసులు ఉన్నాయి నువ్వు కొన్ని లక్షల కోట్లు దోసేసావు కొన్ని వేల కోట్లు దోసేసావని నీ మీద కేసు ఉంది దాన్ని ఇప్పటికీ కూడా నువ్వు కోర్టుకి అటెండ్ అవ్వకుండా నేను చాలా బిజీగా ఉన్నానని ఏంటి బిజీ ఎవరు తెలియదు బిజీ నువ్వు మాట్లాడితే ఎప్పుడు కూడా ఢిల్లీ పోతుంటావు ఢిల్లీ వెళ్ళింది ఎప్పుడైనా పేదల కోసం వెళ్ళావా నువ్వు పేదల కోసం వెళ్ళా నీ ఆస్తులు కాపాడుకోవడానికి అలాగే నీకున్న నీ తమ్ముడిని అవినాశ రెడ్డిని రక్షించుకోవడానికి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నావు ప్రజలేనా అమాయకుల మీరు ఏ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారో అందరూ అందుకనే మా జన సైనికులు కానీ అందరూ కానీ ఇంకొక ఒక ఫ్లెక్సీ పెట్టారు ఆ ఫ్లెక్సీ ఏంటి మీరుకున్న రాక్షసుడికి రాక్షసుడు ఉన్న పత్తి తలకాయలు ఉన్నాయి కదా అలా సహకరించే ఈ నరూపు రాక్షసులు ఈ రాక్షసులు అంతమందించాలంటే పవన్ కళ్యాణ్ గారే అంతమందించాలి అని ఈ ప్లెక్సీ పెట్టడం జరిగింది దీనికి మేము వాళ్ళు ఫ్లెక్సీలు పెడితే ఈ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేదు మేము పెట్టగానే వెంటనే ఫ్లెక్సీలు మీద వెంటనే నియంత్రించడం మా జన మీద నాయకుల మీద ముప్పై ఒక్క మంది మీద కేసులు పెట్టడం మా ఈ విధంగా వాళ్ళు పెడితేనే మేం పెట్టింది అంతకుముందు మేమేం పెట్టలేక జన సైనికులు కానీ నాయకులు నాయకులు కానీ ఎవరైనా ఈ ఫ్లెక్స్లు పెట్టారా మీరు పెట్టిన తర్వాతే మేము పోలీసు వాళ్ళకి చెప్పిన కార్పొరేషన్ చెప్పినా సరే తీయకపోతేనే మా నాయకులు ఇక్కడ పెట్టారు పెడితే దీనికి ఏమో మీరేమో మా మీద హెరాస్మెంట్ కేసులు పెడుతున్నారు ఇదే న్యాయం దీని మీద యాక్షన్ తీసుకుని మీరు వాళ్ళ మీద కేసులు పెట్టడం మానేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని తొక్కుదారానికి మీ చే మీ చేత కాదు మీ వల్ల కాదు ఇలాంటి ఫ్లెక్సీల వాతావరణం ఏదైతే ఒకళ్ళకొక్కళ్ళు కోపాలు వచ్చేలా చేసుకోవడం లేకపోతే ఒకరి మీద ఒకరికి ఆగ్రహం వచ్చేలా చేసుకోవడం దీనివల్ల భవిష్యత్తులో ఎన్నికలు దగ్గరికి పడుతున్నాయి ఇలాంటి ఫ్లెక్సీలతో ఉద్రేకపరిచే చర్యల్ని ఎలా చూడవచ్చు అంటారు చాలా తప్పుతో పట్టిస్తున్నారండి ఈ నాయకులు ఎందుకంటే ఓటమి భయం పట్టుకుంది ఈ ఓటమి ఎప్పుడు పట్టుకుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని పరిధిలో చేయలేవ్వను అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి వణుకు దడా పట్టుకుని తాడేపల్లిలో ఆయన నిద్రపోవటం లేదు కూడా ఆయన ప్యాలెస్లో దానికి సంబంధించి ఏ విధంగానైనా సరే ఆ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే వాళ్ళకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవనీరు అని ఖచ్చితంగా ఆయన గంటాపదంగా ప్రతి మీటింగ్లో చెప్తూ ఉన్నారు దానివల్ల టార్గెట్ అంతా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని ఈ విధమైన ఫ్లెక్సీలు అయ్యి పెడితే మా జన రెచ్చగొట్టి రచ్చగొట్టి వీళ్ళ మీద కేసులు పెట్టేసి రేపు ఎలక్షన్కి అందరూ కేసులు ఎరుక్కుంటే కోర్టు చుట్టూ తిరుగుతుంటారు పార్టీకి పనిచేయరని దురుద్దేశంతో వీళ్ళు ఈ పని ఈ కార్యక్రమం చేస్తున్నారండి ఈ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేదల కోసమే పార్టీ పెట్టాను పేద వర్గాలకు కూడా రాజ్యాధికార ఫలాలు అందాలి అన్న లక్ష్యం అని చెప్పి తరచూ చెబుతూ ఉంటారు ఆ దిశగా కార్యక్రమాలు చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ కూడా ఒక పెత్తందారి వ్యవస్థ నడుపుతున్నటువంటి నాయకుడిగానే వైసీపీ వాళ్ళు చిత్రీకరిస్తున్నారు వాళ్ళకి ఏదైతే పల్లకి మోస్తున్నారన్న రీతిలో ఆ ఫ్లెక్సీ వేయడం జరిగింది అసలు పవన్ పల్లకి మోస్తున్నారని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణలకి మీరు ఇచ్చే కారణం ఏంటి ఏంటి పవన్ పల్లకి మోస్తున్నాడో లేకపోతే ప్రజలని వాళ్ళ యొక్క రక్షిస్తున్నాడో వాళ్ళ బారి నుండి ఆ రాక్షసుల బారి నుండి అందరికీ తెలుసు ఒక రాక్షసు పాలన అంతమందించడానికి రాముడు అంటూ వాడే హనుమంతుడు సహాయం కోరాడు ఒక రావణాసుడిని అంతమందించడానికి అటువంటిది ఆ రావణాసుడి కంటే భయంకరమైన రాక్షసుడు ఇటువంటి భయంకరమైన రాక్షసుని పాలుదరాలంటే ఆయన ఈ ప్రజల్ని కాపాడాలంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్న అతను ముఖ్యమంత్రి కాకూడదు ఉంటే ప్రజలు ఎందుకు అసలు ప్రజల దారుణత స్థితి ఇప్పుడే దేని స్థితిలో ఉన్నారు ఇంకా దారుణ స్థితిలో ఉంటారని ఆయన నిజంగా ఏ నాయకుడు కూడా స్వార్థం కోసం ఆలోచిస్తాడు నేను ముఖ్యమంత్రి అవ్వాలి నాన్న స్వార్థంతో రాజకీయ పార్టీ పెడతారు కానీ ఆయన నేను ముఖ్యమంత్రినే కాదు నేను ప్రజలను రక్షిస్తాను అని ఉద్దేశంతో ఆయన ఈ చెప్పినట్టు పళ్ళకీ మోస్తున్నారో లేకపోతే ప్రజల పక్షాన్ని ఉంటున్నారో అది అందరికీ తెలిసిన విషయం పేదల పాలిట ఎవరు ఉన్నారో మీకు గతంలో టిడ్కో హౌసులు ఉన్నాయి ఆ హౌసులు పేదవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి రాష్ట్రం మొత్తం కార్యక్రమాలు చేయడం జరిగింది దానికి దెబ్బకి యంత్రాంగం వచ్చి కొంతమందికి టికో హౌసులు ఇచ్చింది అదేంటి దాన్ని ఏమంటారు పేదల కోసం ఎవరు ఉన్నారు ఊరికనే ఇల్లు కట్టేసి దాన్ని పేదలకు ఇవ్వకుండా ఆప్ చేస్తున్న దానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి టిట్ హౌసులు గురించి పోరాడాడు దానికోసం వెంటనే ఎంతమందికి ఇచ్చాడు అయినా అలాగే దా రాష్ట్రంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి ఆ రోడ్లు ఎంత దైన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలుసు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వస్తారో అప్పుడు రోడ్లు మొదలెట్టడం మొదలెట్టారు అది పేదల కోసం కాదా ప్రజల కోసం కాదా అలాగే భవన కార్మికుల కోసం ఇసుక అనేది ఎంత దోపిడీ చేస్తున్నారో తెలుసా అంత దారుణంగా ఉన్న దాన్ని వాళ్ళ కోసం బయటకు వచ్చి పోరాడు చేశాడు అది ఎవరి కోసం ప్రజల కోసం పేదవాళ్ళ కోసం ఎవరు పేదల పక్షాన ఉన్నది పేదలు ప్రజలకి మీరు ఇళ్ళ స్థలాలు ఇస్తారని చెప్పి ఉదాహరణ ఒక రాజమండ్రి తీసుకోండి రాజమండ్రి ఉన్న నివాసులకి ఎక్కడో కోరుకోండి అవతల ఆ ఆవ ఆవు దాంట్లో ఆవు భూముల్లో ఇచ్చారు ముంపు ముంపు భూములు అది వర్షం పడితే ఏంటి పరిస్థితి అంత ముందు కూడా చూశారుగా ఎంత ములిగిపోయాయి అది అందులో ఎన్ని కోట్లు సంపాదించారు ఎంపీఏ ఎన్ని కోట్లు సంపాదించాడంటే డైరెక్ట్ వాళ్ళు ఎమ్మెల్యే తిట్టిన రోజులేవా మార్గాన్ని భర్తరామన్న మీరు మామూలుగా ఎంపీ అవ్వచ్చు కానీ చిన్నపిల్లడికి ఎక్కువ పెద్దోడికి తక్కువ హండ్రెడ్ పర్సెంట్ అంటే అతను చేష్టలు కానీ అతను చేసుకున్న పబ్లిసిటీ కానీ చూస్తే అర్థమవుతుంది ఏదో మహనాడు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళది వందో సత జయంతి వేడుకలు ఎన్టీ రామారావు గారితో చేసుకుంటున్నారు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదో కట్టుకుంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఈయన బొమ్మలు వేసుకుని ఇవన్నీ ఫ్లెక్సీలు కట్టుకుని ఆయన జెండాలు కట్టుకుని ఎప్పుడైనా జెండాలు కట్టడం చూసామో రాజమండ్రిలో అయింది ఈ రోజు ఆయన కట్టేటంటే భరత్ గురించి మీరు చెప్తారేటండి భరత్ చెప్తున్నాను కదా ఒక చైల్డ్ లిస్ట్ మెంటాలిటీ ఉన్న ఎంపీ ఏదో గాలిలో వచ్చేసిన ఎంపీ దాన్ని అతను గాలి ఎంపీ అని అంటాం అంతేగాని ఇప్పుడు అతనే కదా ఈ పేదల పాలన గురించి చెప్తున్నాడు కదా ఈ పేదలకి ఇప్పుడు రా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయ్యంలో పేదలకి ఇల్లు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు రాజమండ్రి సెంటర్లో కానీ మంచి మంచి ప్లేసులో ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినాయి కదా అవన్నీని అటువంటి గృహాలు ఇస్తారని ఉద్దేశంతో అని పాపం జగన్మోహన్ రెడ్డి చేస్తే పేదలందరి పాలిటీ పా పేదలందరి పాలిటీ నేను పక్షాన ఉంటానని ఏం చేశాడు అనుకున్నారు పేదలందరూ ధనికుల మధ్యలో ఉండకూడదని చివరిగా ఎక్కడికే ఊరు అవతల అంట్రాన్ అంట్రాన్ వాళ్ళ కింద పది రాజమండ్రికి సంబంధించిన పదిహేను కిలోమీటర్లు అవతల అంట్రాన్ తన వాళ్ళ కింద వాళ్ళని పెట్టి ఆవు భూములు ములిగిపోయిన భూముల్లో పెట్టారు అంటే పేదల్ని దగ్గర చేస్తున్నాడు దూరం చేస్తున్నాడు ఎంపీ అదొక పాయింట్ మీకు చాలదా ఈ ఎంపీ గురించి ఎప్పుడు ఎంత చెప్పినా తక్కువే మీరు ఎంపీ గురించి ఎలా ఉంటున్నారు నేను లేని అసలు రాజమహేంద్రవారాన్ని ఊహించలేనని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అదే కదా నేను చెప్పింది అతను ఏ నేను లేని రా రాజమహేంద్రం అంటాడు ఇది రాజమండ్రి నా అడ్డా అంటాడు నా సొంత డబ్బులతో ప్లేవర్ వేసేస్తాను అంటాడు అతను మాటలన్నీ కూడా చిన్న పిల్లడు టైపు అతను ఏం మాటన్నా సరే అంతకుముందు గతంలోనే చెప్పిన జోకర్ కింద చూస్తారు కానీ ఆ సిన్సియర్ పొలిటీషన్ కింద చూడరు అతన్ని అతను అసలు ఏం పరిగణలో తీసుకుని అవసరం లేదు మేము చెప్పేది ఏంటంటే మనం గమనించండి పేదలు మొన్న మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా ఏది పేదలు ఉంటున్న కాలనీలో రోడ్లు ఎలాగున్నాయి ధనికులు ఉంటున్న ఇదిలో రోడ్లు ఎలాగున్నాయి వీళ్ళకి హ్యాపీ స్ట్రీట్లు వాళ్ళకేమో బెగ్గర్ స్ట్రీట్లు ఆ స్ట్రీట్లు ఎక్కడ వేయలేదు అవన్నీ ఇంకా గదుగులు గదుకులతో అక్కడ అక్కడ ప్రజలందరూ గోలాడుతున్నారు కాలువలు పోర్చరు ఎంత చెత్త ఉందో నేను ప్రత్యక్షంగా కూడా సీపించడం జరిగింది అటువంటిది ఈయన పేదల గురించి నేను లేని రాజమండ్రి గురించి మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఈ భరతరామ్ మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలు వారు ఇవాళ వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది అటు విశాఖపట్నాన్ని కానీ ఇటు నెల్లూరులో కానీ చాలా చోట్ల గొడవలు జరిగినాయి కేసులు పెడుతున్నారు అసలు దీనికి ఎక్కడ పడాలంటారు పోలీసులు కూడా ఒక వన్ వన్ సైడ్గానే యాక్ట్ చేస్తున్నారు విమర్శలు కూడా వస్తున్నాయి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు మొదటి నుంచి మేము కానీ మా నాయకుడి కానీ జనసేన పార్టీ కానీ పోలీసులు అంటే మాకు ఒక విధమైన గౌరవం మేము వాళ్ళని ఏ విధంగా మేము విమర్శించడం లేదు కాకపోతే వాళ్ళ బాధ్యతలు గుర్తు చేస్తున్నాం మేము చెప్పేది అదే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సంస్కృతిని మీరు అరికట్టండి కంటిన్యూ చేస్తే శాంతి భద్రతలు ముప్పవద్ది మా ఏంటంటే జన సైనికులను రెచ్చగొట్టి రాజకీయాన్ని అవహేళన చేద్దరనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ఉంది దానికి అధికారులు జాగ్రత్తగా గమనించి సమన్వయం పాటించేటట్టు ఇరు పార్టీలని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరు పోలీసులు ప్రత్యేక పాత్ర కాకుండా మీ డ్యూటీ మీరు కరెక్ట్గా నిర్వర్తిస్తే వాళ్ళు ఎవరైనా సరే మీరు చెప్పినట్టు వినవలసిందే లా అండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకోండి పార్టీకి అప్పగించకండి పోలీసులు రిక్వెస్ట్ చేసేది అదే ఈరోజు నువ్వు సీఎం అయిన తర్వాత వరదలు లేకుండా సెక్యూరిటీ లేకుండా ఏమీ లేకుండా నువ్వు బయటకు రాలేకపోతున్నావు నువ్వు పేదల పాలిటి ఉంటే ధైర్యంగా రావాలి కదా పక్క రాష్ట్ర సీఎంలు వస్తున్నారుగా నువ్వెందుకు రావటంలే అంటే ఎవరు నటిస్తున్నారు అన్నది ప్రజలు ఎంత గమనిస్తున్నారు చూడండి తేడా ఆయన రాజకీయ ముఖ్యమంత్రి అవ్వకముందు ఎలాగొన్నాడు అయిన తర్వాత ఉన్నాడు నిజంగా పేదల పాలిటి ఉంటే ఎలాగొంటాడు గతంలోలాగ ఇతను రావచ్చుగా అందరిని మీద చెయ్యొచ్చు జీవించవచ్చు కదా అగ్గులు ఇవ్వచ్చుగా సెల్ఫీలు ఇవ్వచ్చుగా ఇప్పుడు ఎందుకు రావడం లేదు ఎంతే నటన జగన్మోహన్ రెడ్డి గారు మహానటుడు ఆ నటుడిని ఒక్కసారి చూస్తారే కానీ రెండోసారి చూడరు ప్రజలు మోసపోరు దానికి పవన్ కళ్యాణ్ గారు అన్న ఆయన బాణం సిందిస్తున్నాడు ఈ రాక్షసును అంతమందించడానికి హండ్రెడ్ పర్సెంట్ రాబోయే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఉంటుంది ఇది మనం చూసాం ఖచ్చితంగా ఇటువంటి ఫ్లెక్స్లతో రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్స్లు ఏర్పాటు చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి సంస్కృతి కరెక్ట్ కాదని చెప్పి జనసేన నాయకుడు అనుశ్రీ వెల్లడిస్తున్నారు ఈ జగన్ ఒక రాక్షసుడని ఆ రాక్షసుడిని అంతమొందించడానికి జనసేనాని సంధిస్తున్నటువంటి బాణానికి రాబోయే కాలంలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో జనపాలన వస్తుందని అది పవన్ కళ్యాణ్ సారథ్యుల్లోనే రెండు వేల ఇరవై నాలుగులో ఆ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ ఫ్లెక్సీల పోలీసులు వన్ కాకుండా అందరి రక్షకుల్లా వ్యవహరించి సాంఘికమైనటువంటి ప్రక్షలను కట్టడాన్ని నిరోధించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆయన కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వెన్యూస్